నమస్కారం, చెప్పి న్యూస్ కి స్వాగతం. వెంకటగిరి గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో ప్లానింగ్ విభాగం మరియు మున్సిపల్ విభాగం భక్తులకు ఎటువంటి సేవలు అందించుచున్నాయో పీస్ కమిటీ మీటింగ్ లో వివరించారు. అదేవిధంగా మండల రెవెన్యూ అధికారి సలహాలు సూచనలు జాతరలో జరిగే అంశాలపై వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగుండ్ల సూచనలు సలహాలు కార్యనిర్వాహకులకు అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఏకపక్షంగా జరిగిందని అపవాదం రాకుండా మళ్ళీ ఈ రోజు నుంచి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనే దాన్ని కూడా పర్యవేక్షిస్తారు. మరి నేను 2014లో లెక్కిల్లో చేరాను. ఇది నాకు 5వ జాతర. నేను లెక్కిల్లో ఉన్నా కూడా ఈ జాతరలో ఎక్కడో ఒక పాయింట్లో నాకు డ్యూటీ వేసేవాడు. 2014, 2015, 2016 మరి వివిధ ప్రాంతాల్లో జాతరలో నేను ఈ నిర్వహించాను, విధి నిర్వహణలో ఉన్నాను. గత సంవత్సరం ఈ సంవత్సరం హెడ్ క్వార్టర్ తహసీల్దార్గా మరి ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి ఓవరాల్గా నేను అన్ని పర్యవేక్షణలు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా నేను కోఆర్డినేషన్తో అందరి అధికారుల్ని సమన్వయపరిచి ఎలాంటి మరి అవాంతరాలు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి మరి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి అందరికారులతో మేము ప్రతి శుక్రవారం మరి గురువారం మన గ్రామదర్శిని కార్యక్రమంలో అందరికారులతో కూడా మేము చేసుకుంటున్నాం. కాబట్టి అందరితో కూడా మా కోఆర్డినేషన్ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మరి శానిటేషన్ ముఖ్యంగా ఎక్కువగా శానిటేషన్ నాడు అనేది చాలా ముఖ్యమైనది. మరి ఇక్కడ మద్యం సేవించకపోతే ఇది జాతర కాదు, మీరు కొంచెం పోలీసులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి, కానీ వాటిని మీరు చూసి చూడనట్టు పొంది అన్నప్పుడు మెదకోయగిరి ప్రదర్శిస్తే మరి అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ మీద తప్పనిసరిగా పనిష్మెంట్లు ఉంటాయి. డిపార్ట్మెంట్ పరంగా శానిటేషన్లో వైఫల్యం చెందితే కమిషనర్ గారి మీద, నాటకాలలో వైఫల్యం చెందితే మరి పోలీస్ డిపార్ట్మెంట్, మాకు మ్యాజిస్ట్రేట్ పవర్స్ మీరేం చేస్తున్నారని తహసీల్దార్ కూడా ఉండదు. కాబట్టి మరి అందరూ మద్యం సేవించినప్పుడు సుమారుగా 4 లక్షల మంది భక్తులు వస్తారు. 5 లక్షల మంది మద్యాన్ని సేవిస్తే 10 లక్షల మంది మరి వెంకటగిరిలో ఉన్నట్టు. మరి 10 లక్షల మంది కంట్రోల్ చేయాలంటే వారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ మెదకు లేకుండా నిబంధనల ప్రకారం ఒక్కోసారి తహసీల్దార్ గారు వస్తున్నారన్నా కూడా వాళ్ళు కఠినంగా లేకపోతే మాత్రం అవాంఛనీయ సంఘటనలు తప్పనిసరిగా జరుగుతాయి. మార్పులు లేకుండా చేస్తున్నాము మార్కెట్గా. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ దగ్గర నుంచి మెన్ను ఉమెను 2 క్యూలు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి. వాళ్ళు మామూలుగా ఏంటంటే మెన్ను ఉమెన్ వచ్చేసి 2 అడుగులు ర్యాంప్పై దించి కొంతమందిని లేడీస్ కొంతమందిని ఉమెన్స్ పంపిస్తుంటారు. వాళ్ళు వచ్చేసేసి తూర్పు వీలుగా వెళ్ళేటట్టుగా అరేంజ్ చేస్తున్నాము. 100 రూపాయల టికెట్ వాళ్ళు వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ నుంచి అడుగు ర్యాంప్ ఉంటుంది, అది 2వది, అది కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటారు. వాళ్ళని ఎలాంటి ఆపదలు అనేది చేయము. ఆ 3 క్యూలు వచ్చేసేసి అటు మాలక ఉత్తరం వైపు నుంచి వస్తాయి. వాళ్ళు తూర్పు వైపు పాత బస్ స్టాండ్ సైడ్ వెళ్ళి అవతల నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతారు. తర్వాత 200 రూపాయలు VVIPలు వచ్చేసేసి మనం ఆర్చికాడ నుంచి రాజాగారి దగ్గర నుంచి ఆ నవీన్ బస్సు సేవలో నుంచి 2 క్యూలు అరేంజ్ చేస్తున్నాము. ఈసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే 3 అడుగుల క్యూ కావాలని సిఐ గారు ఒకటి అడిగారు, అది కూడా రిమూవ్ చేసి VVIPలో కొంచెం పెద్ద చేస్తాము. దేనంటే సార్ వచ్చి పోలీస్ సేవాదాల తరఫున వికలాంగులకి వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలంటున్నారు. కాబట్టి ఆ క్యూని కొంచెం వెడల్పు తయారు చేస్తాము. తర్వాత భాషా గారు ఏమన్నారంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి కూడా అటు సైడ్ నుంచి కూడా పెడితే బాగుంటుంది అంటున్నారు. అటు సైడ్ నుంచి కూడా 9 అడుగులు వెడల్పుతో మేము ఖాళీ స్థలం వదిలి పెడుతున్నాము. మన సిఐ గారు అటు సైడ్ నుంచి కూడా వికలాంగులు కానీ వాళ్ళకి కానీ సేవాదాలు అరేంజ్ చేస్తే వాళ్ళు కూడా చూపించుకొని వెళ్ళచ్చు. కానీ దాంట్లో ఏంటంటే మామూలుగా సార్ నా ఎమ్మెల్యే సార్ సిఐ గారు వాళ్ళు అందుకున్నట్టు టైం అన్నారు రాజేశ్వరం. ఆ టైం ఏదైనా ఫిక్స్ చేసుకుంటే ప్రతి గంటకి 10 నిమిషాలు ఏదో అంటే ఒక టైం అంటే అందరూ రాదు కాబట్టి స్టార్టింగ్లో గంటలో 10 నిమిషాలు అదేవిధంగా ప్రతి గంట 10 నిమిషాలు అనేది అలా పిచ్చుకొని చేసుకుంటే సరిపోతుంది. పోలేరమ్మ జాతర జరిగే మొత్తం 2.5 కిలోమీటర్లో 10-15 మీటర్స్ అంటే 50 మీటర్లకి ఒక వర్కర్ని దాంతోపాటు ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేస్తామండి. మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా
ఇంట్లో వేసడానికి ప్రయత్నిస్తానని ఆశిస్తున్నాను సార్. లక్ష్మీ ప్రతిమంతం కాకపోతే ఇప్పుడే అందరూ ఉపయోగం తీసుకోవాలి. ఇది అందరి జాతర, ఒక జాతర కాదు అని చెప్పి అందరిని కూడా మళ్ళీ ఈరోజు డేట్ ఇచ్చి ఇన్విటేషన్ పంపించి మైక్లో చెప్పించి అందరూ కూడా చాలామంది చాలా సలహాలు ఇచ్చారు. ఖచ్చితంగా అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. మీరన్నీ ఏదైతే చెప్పారో సలహాలు తూచే తప్పకుండా అవన్నీ కూడా పరిగణన తీసుకొని ఈ కోటేశ్వర కానీ హనుమంతు కానీ మరి గురుసాయి కానీ ఇంకా మనోజ్ కానీ ఇక్కడ అందరూ కూడా ఇచ్చారు మంచి సలహాలు. అంటే జాతర అంటే నలుగురు రకరకాలుగా మాట్లాడతారు, ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నడుచుకోవడం చెప్పడం ఇవన్నీ కూడా చర్చ జరగాలి. చర్చ జరిగినప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఇది కూడా పెట్టాం. బ్రిడ్జ్ సలహాలన్నీ కూడా తీసుకొని తూర్చా తప్పకుండా ఎంఆర్ఓ కానీ కమిషనర్ కానీ అధికారులు కానీ మేము కూడా శాయ శక్తుల అందరికీ అన్ని రకాలుగా పాత పద్ధతులతోనే ఉండే దానిలోనే ఏ విధంగా చేయాలనేది ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంగానే కూడా బాగా సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. అందరూ సహాయ సహకారం కూడా కావాలి. మీరందరూ కూడా మళ్ళా కూడా చెప్తే కూడా తీసుకుంటాం. వాటి ట్యాంకులు పెట్టుకున్నాం, వాటి ట్యాంకులు పెట్టుకున్నాం. మీరు మీరు చెప్పినట్టు ఎంట్రెన్స్ ఉన్నాయండి. మీరు ఏమంటే మీకు తెలుసుకున్నాను నాకు అదే. తర్వాత ప్లస్ మీడియా వాళ్ళ వరకు పంపించండి, వాళ్ళ మా పాస్ మీరున్నారు అండి, ఐడి కార్డ్ పాస్ ఐడి కార్డు చూపించుకుంటే పంపించండి. వాళ్ళ వాళ్ళకు లోకల్ కానీ మైక్రోలు కానీ వాళ్ళు మామూలు తిరుగుతూ ఉంటారు. తిరిగేదేమో తర్వాత వాళ్ళు ఐడి కార్డు పంపిస్తారు చూపిస్తారు, దర్శనం కూడా పంపించండి. అదే ఇప్పుడు మనం వీలైన తగ్గిస్తామండి. వాళ్ళ తప్పదు మన పాస్ వచ్చేవాడు ఇప్పుడు లేదు కదా. వీళ్ళు వస్తారు కూడా ఈపీ వాళ్ళు వస్తారు, ఆయన వస్తాడు లోకల్ వచ్చి చూపించండి. వాళ్ళు మాత్రం ఆలోచించండి అంటే తక్కువ ఇంకేం మరి పాత పద్ధతుల్లో ఎవరైతే డోనర్స్ ఉంటారో హనుమంతు చెప్పినట్టు ఏదో ఇచ్చేదు సాంప్రదాయ పద్ధతుల్లో పేరు తీసుకోండి అది చెయ్యి. మీరు కూడా సరే ఇప్పుడు పేర్లు పాత ఉంటాయి డోనర్స్ వాళ్ళని ఎలా చేయండి మీరు చెప్పండి. అంతకుముందు అయితే చాలా గలీజ్గా ఉంటుంది అందుకని అవాయిడ్ చేసాం. దీని ఎంత కట్ట చేయాలి చేశాం అంతేకాని సాంప్రదాయ పథకం చేయండి అన్నీ కూడా. ఇందులో మా అయితే ఉండదు, ఆయన చెప్పాడు చేయదు అన్నాడు మా తల్లి రావు ఇలాంత వరకు సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. నేను కూడా క్యూలో పోతున్నాను అని చెప్పు. నేను కూడా లాస్ట్ టైం నేను కొనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి లోకల్ మీడియా అలో చేయండి. తర్వాత పొట్టేది తెచ్చుకుంటారు, అవి ఆపేస్తారు, మా ఫోన్లు వస్తాయి. అట్లా కాకుండా
పొట్టేలు రావాల్సిందే, పోసుకోవాల్సిందే.